ఫార్టీ అంటే సంతానం అంటే సంతోషం వెల్కమ్ టు ఐడ్రీమ్ తెలంగాణలో పేపర్ లీక్ కేసులో ఈడీ దర్యాప్తు చేసే అధికారం ఉందా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ఏ విధంగా కొనసాగిస్తుంది ఈడీకి సహకరించడానికి సిట్ అధికారులు ముందుకొస్తారా లేదా అనే విషయాలపై మనం ఈరోజు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారినట్టు తెలుసుకుందాం రాజీవ్ రెడ్డి గారు నమస్తే నమస్కారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పిఎంఎల్ యాక్ట్ మనీ లాండరింగ్ ఢిల్లీ వరకు పరిమితైన సిట్ ఇప్పుడు ఢిల్లీ దాటి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఈడీ పేరు ఎక్కువ టైం వచ్చింది అంటే పేపర్ లీక్ కేసులో ఆల్రెడీ సెట్ దర్యాప్తు చేస్తుంది దాని మీద ఇప్పటికి పదమూడు పన్నెండు పదమూడు మంది అరెస్ట్ చేశారు కానీ ఇందులో మనీ లాండరింగ్ ఉందంటూ రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడం పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్ బేస్ చేసుకుంటూ ఈడీ కూడా కేసు బుక్ చేస్తుంది అంటే ఇందులో పీఎంఎల్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది తెలుస్తుంది కానీ ఇక్కడ అక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో సిబిఐ ఆల్రెడీ కేసు నమోదు చేసింది సిబిఐ ఇచ్చిన బేస్ చేసుకుంటూ ఈడీ దర్యాప్తు ముందుకు వెళ్తుంది కానీ ఇక్కడ సిట్టు ఈడీకి సహకరిస్తుందా లేదు ఈడీ పబ్లిక్ డొమైన్ అని డాక్యుమెంట్స్ తీసుకొని కోర్టు ఆదేశాల మేరకే ముందుకు వెళ్తుంది అసలు దర్యాప్తు ఏ విధంగా వెళ్తా చెప్పు అంటే ఇది మొదలుపెట్టే ముందు ముందు మనీ లాండరింగ్ అంటే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశా క్రైమ్ ద్వారా జనరేట్ అయిన డబ్బుల్ని వాడిన దాచిపెట్టిన వైట్ చేసిన కన్సీల్ చేసిన వగేరా వగేరా అంతా మనీ లాండరింగ్కి క్రైమ్ ఏ క్రైమ్ అనేది మనీ లాండ్రింగ్ యాక్ట్లోనే షెడ్యూల్స్ ఉంటాయండి షెడ్యూల్ ఏ షెడ్యూల్ బి షెడ్యూల్ సి షెడ్యూల్ ఏలో సెక్షన్ ఫోర్ ట్వంటీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ వన్ ట్వంటీ బి ఇండియన్ పీనల్ కోడ్ కూడా ఉంటాయి ఇప్పుడు సిట్ వార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూడా ఈ రెండు సెక్షన్లు దాంట్లో ఉన్నాయి దాంట్లో ఉన్నాయి కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఒక ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది కాబట్టి అది ప్రెడికేట్ అఫెన్స్ కింద ఈడీకి ఇప్పుడు జూరిస్డిక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట చేయడానికి రెండోది సెక్షన్ సిక్స్టీ సిక్స్ పిఎంఎల్ఏ యాక్ట్లో డిస్క్లోజర్ సెక్షన్ అంటారు అనమాట కొన్ని నోటిఫైడ్ ఏజెన్సీలు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది ఏజెన్సీ అవి కనుక రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా వాటికొచ్చిన ఇన్ఫర్మేషన్ని అవి కంపల్సరీగా ఈడీతో డిస్క్లోజ్ చేయాలి ఈడీకి డిస్క్లోజ్ చేయాలి ఈడీకి సహకరించాలన్నమాట దాంట్లో స్టేట్ పోలీస్ కూడా ఆ నోటిఫికేషన్లో స్టేట్ పోలీస్ కూడా ఉందన్నమాట సో స్టేట్ పోలీస్ కూడా ఏదైనా క్రైము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో షెడ్యూల్ అఫెన్సెస్ అవి కనుక ఉంటే కంపల్సరిగా డిస్క్లోజ్ చేయాలన్నమాట తోటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి సార్ మనీ లాండరింగ్లో దీనికి ఒక పారామీటర్ ఉంటుందండి ఇంత అమౌంట్ ఏ ఉంటుంది ఇంత పదవులైతే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాటితేనే మనీ లాండరింగ్ వస్తుంది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ మన దగ్గర కోట్ల రూపాయల లావాదేవీలు పెద్ద పెద్ద స్కామ్లు అయితేనే ఈడీ వస్తుందండి కాదండి ఇంత అమౌంట్ అని ఎక్కడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమౌంట్ మెన్షన్ చేసేది ఒకటి ఒకటి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ డిఫైన్ చేసేటప్పుడు సెక్ షెడ్యూల్ ఇంతకుముందు చెప్పాను మీకు మూడు షెడ్యూల్ ఉంటాయి అఫెన్సెస్ దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి ఒక షెడ్యూల్ బి అఫెన్స్ అయితేనే మినిమమ్ అమౌంట్ వన్ క్రోర్ అని ఉంటుంది నాకు తెలిసి ఆ అది ఒక కస్టమ్స్ యాక్ట్కి సంబంధించింది మిగతా ఇండియన్ పీనల్ కోడ్ కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ నర్కాటిక్స్ అట్లా ఎన్నో చట్టాలు క్రైమ్ మెన్షన్ దేనికి ఇంత అమౌంట్ అని మెన్షన్ చేసి ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఇప్పుడు థెఫ్ట్ తీసుకున్నారనుకోండి అమౌంట్ మెన్షన్ చేయరు వంద రూపాయలు చేసినా దొంగతనమే పదివేలు చేసినా దొంగతనమే కోటి చేసినా దొంగతనమే సో ఆ క్రైమ్ ద్వారా ఆ షెడ్యూల్డ్ అఫెన్స్ ఆ షెడ్యూల్లో ఉన్న సెక్షన్ కానీ చట్టం కానీ నేరం జరిగి దాని నుంచి వచ్చిన ప్రొసీడ్స్ క్రైము మనీ లాండరింగ్ కింద సరే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్న మెటీరియల్ తీసుకొని మేము కేసు నమోదు చేస్తాం ఈడీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు పబ్లిక్ డొమైన్లో అన్నీ ఉండవు కాబట్టి కొన్ని ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆల్రెడీ సిట్ కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం లేదంటే అక్యూజ్ని అరెస్ట్ చేయడం కొన్ని కొన్ని ల్యాప్టాప్లు కానీ లేదంటే సాఫ్ట్ హార్డ్వేర్ లిస్టులు అన్నీ కూడా సీజ్ చేస్తాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఈడీకి ఇవ్వాల్సిందేనా లేదా ఈడీకి సిట్ సహకరిస్తుందని ఏమైనా అంటే చట్టం అయితే ఖచ్చితంగా సహకరించాలి ఇవ్వాలి సెక్షన్ సిక్స్టీ సిక్స్ పర్పట్ అది ఖచ్చితంగా ఇవ్వాలి బట్ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఏజెన్సీలు కోఆపరేట్ చేయనప్పుడు ఇచ్చినట్టు ఇస్తుంటాయి సరిగ్గా ఇవ్వవు డిలే చేస్తుంటాయి హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటాయి బట్ చట్ట ప్రకారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే మీరు అన్నట్లుగానే హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా లేదని డిలే చేసుకుంటూ వచ్చింది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి స్టేట్ గవర్నమెంట్కి సహకరించ లేదు కానీ అంటే రూల్ ఏంది కానీ చెయ్యాలని గట్టిగా అంటే మీకు ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తున్నదా అంటే ఇంకోటి చాలామంది కన్ఫ్యూజన్ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే మనీ లాండరింగ్ ఈజ్ అ డిఫరెంట్ అఫెన్స్ వాళ్ళు చూసేది అంటే మనీ ట్రైల్ ఇప్పుడు ఈ ఈ దాంట్లో పేపర్లు సేకరించడం ఇల్లీగల్గా ఆ పేపర్లు అమ్మడం సో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఇచ్చారు ఆ డబ్బులు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళినాయి ఆ డబ్బుల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అది మాత్రమే చూస్తుంది నాట్ కోర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ని ఈడీ ఎప్పుడు చూసాలి ఓకే మనీ ట్రాన్జాక్షన్ వరకు ఈడీ చూస్తారు అవును కరెక్ట్ మీరు చెప్పింది ఇప్పుడు దానికైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్విజన్ కస్టడీ తీసుకోవాలి వాళ్ళతో మాట్లాడడం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా అంటే మీకు దీనిపైన సార్ సార్ పిఎంఎల్ యాక్ట్లో సెక్షన్ ఫిఫ్టీ పవర్ వాళ్ళకి ఉంటుందండి అచ్చా సో దే కెన్ కాల్ ఎనీ వన్ ఇంకోటి సిట్టుకు లేని అధికారాలు సిట్టు చేయలేని పని కూడా ఈడీ చేయగలదు ఓకే ఎందుకంటే సెక్షన్ ఫిఫ్టీ కింద వచ్చిన తర్వాత సస్పెక్ట్ కానీ అక్యూజ్డ్ కానీ ఖచ్చితంగా నిజమే చెప్పాలి చెప్పిన స్టేట్మెంట్లు సైన్ చేయాలి అడిగిన ఏ రికార్డ్ అని ఇవ్వాలి ఏ డాక్యుమెంట్ అని ఇవ్వాలి ఇవ్వకపోయినా తప్పించుకున్నా అబద్ధం చెప్పినా అది ఒక నేరం ఆ పవర్ సిట్టుకుండం అండి ఒక్కోసారి ఈడీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చేవి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి హెల్ప్ అవుతాయి సార్ ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ కొంతమంది ఎక్యూజులు జైల్లో ఉన్నారు ఇప్పుడు సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం పిల్లలంటే వాళ్ళు బెయిల్ వస్తే కానీ బయటకు రారు తప్పండి మీకు అంటే గోయింగ్ బ్యాక్ ఈ ఎమ్మెల్యేల ఫార్మ్ హౌస్ కొనుగోలు కేసులో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ జైలుకి వెళ్ళి విచారించింది సో ఒక కేసులో ఒక అతను జైల్లో ఉండొచ్చు దానికి మార్గాలు ఉంటాయి సపోజ్ హైదరాబాద్ పోలీసు ఒక అతన్ని రిమాండ్ చేశారు ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వచ్చారు వాళ్ళకి రెండు ఆప్షన్లు ఒకటి మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని జైల్లోకి వెళ్ళి విచారించుకోవడం లేదా కన్సల్ట్ మెజిస్ట్రేట్కి వెళ్ళి పీటీ వారెంట్ తీసుకొని అతన్ని వార కస్టడీలో తీసుకొని రిమాండ్ చేసుకోవడం సో ఈడీ కెన్ ఎక్సర్సైజ్ ఏదైనా ఆప్షన్ ఓకే మీరు సెక్షన్ ఫిఫ్టీలోనే విచారించే అధికారం ఈడీకి ఉంది జైల్లో ఉన్న పోయి మాట్లాడవచ్చు రైట్ ఇక్కడ ఏజెన్సీస్ మధ్యన చిన్న డిస్ప్యూట్ ఉంది ఎవరితో అప్పర్ హ్యాండ్ అవ్వాలని చూస్తుంటారు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఆ కేసుని సిట్కి ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏమైనా మ్యాన్ప్లేట్ చేసి ఎక్యూజర్ మీరు సహకరించద్దు ఈడీ కంటే అప్పుడు ఏం చేస్తుంది ఈడీ అంటే మీకు అదే చెప్పేది రెండు సేమ్ ఇన్వెస్టిగేషన్ కాదు సిట్టు చూసేది నేరం జరిగిందా లేదా జరిగితే ఎలా జరిగింది ఎవరెవరు చేశారు ఈడీ చూసేది ఈ నేరంలో ఇన్వాల్వ్ అయిన డబ్బులు చూడడం రెండోది ఈడీ వెళ్ళిన తర్వాత విచారణకు సహకరించొద్దు వెళ్ళకూడదు అబద్ధం చెప్పేదని క్వశ్చన్స్ లేవు లేవు పిలిస్తే రావాల్సిందే నిజం చెప్పాల్సిందే సైన్లు చేయాల్సిందే ఓకే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్న దీంట్లో తీసుకొని రేవంత్ రెడ్డి గారి వచ్చిన ఫిర్యాదు సంథింగ్ ఏదైనా ఈడీ కేసు నమోదు చేసింది దీనికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా వెళ్తుందండి వారు వారు మొదలు పెట్టేది ఫస్ట్ ఇప్పుడు దాంట్లో సిట్ దాంట్లో మనం మీడియాలో చూస్తున్నది ఏంటంటే నాలుగు లక్షలకు అమ్ముకున్నారు పదిహేను లక్షలు కమ్ముకున్నారు ఇంతకుముందు ఏదో వస్తుంది నలభై లక్షలకు అమ్ముకున్నారు సో వాళ్ళు మొదలు పెట్టేది అక్కడి నుంచి మొదలు పెడతారు డబ్బులు ఇచ్చారు ఎవరు తీసుకున్నారు లీక్ అయింది వాళ్ళకి వస్తారు డబ్బుల నుంచి వస్తారు డబ్బు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ నేరంతో జనరేట్ అయిన డబ్బు దీంట్లో ఇన్వాల్వ్ అయిన డబ్బు ఎందుకంటే మనీ లాండరింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండిపెండెంట్ అఫెన్స్ సార్ అందులో ఎమ్మెల్యే యాక్ట్ మళ్ళీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ టైప్లో ఆ ఇన్విష్కే అమౌంట్ అంతా జరిగింది అనేది పోలీస్ చెప్తుంది మనీ మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఒక పేపర్ అమ్మడం ఆ పేపర్ పది మందికి అమ్మడం ఆ డబ్బులు ఇంకొక ఇరవై మందికి అమ్మడం ఆ మోడ్ ఆఫ్ ఆపరేట్లో జరిగిందని ఇన్ఫర్మేషన్ ప్రతిసారి డబ్బులు జనరేట్ అయింది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఒక నేరం చేయడం వల్ల డబ్బులు జనరేట్ అవుతుంది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఇచ్చారో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఇది కరెక్టే సార్ ఇప్పుడు పేపర్ లీక్ కేసులు సమ్ ఏ వన్ కొన్ని డబ్బులు తీసుకున్నాడు ఆ పేపర్ని ఇంకోటి అమ్మాడు వాళ్ళు ఒక నలభై మంది అమ్మారు అది వంద మంది తర్వాత వెళ్ళింది అంటే టాప్ వన్ నుంచి టాప్ హండ్రెడ్ వరకు వెళ్తుంది వరకు వెళ్తుంది మొత్తం డబ్బులు చివరి దాకా మనీ లాండ్రింగ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇందులో ఎవరైనా పెద్ద తలకాయలు వచ్చినా వాళ్ళు కూడా పెద్ద చిన్న ఏమి ఉండదండి మనీ ట్రయల్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కడ దగ్గర వెళ్ళారు ఓకే పేపర్ లీక్ కేసులు సిట్ దర్యాప్తు పాటు మనీ లాండరింగ్స్ ఈడీ దర్యాప్తు అవసరం అంటారా అంటే అవసరం లేదు కదా చట్టం ఏం చెప్తుంది అంటే మనీ లాండరింగ్ యాక్ట్లో షెడ్యూల్డ్ అఫెన్సెస్ ఇచ్చి ఇప్పుడు సిట్లో ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఉంది ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఏదైనా సరే ఏజెన్సీ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వీరి జ్యూరి శిక్షణ ఆటోమేటిక్గా కిక్కిన్ అవుతుంది ఓహో అంటే ఇప్పుడు రావంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిట్ ముందుకు వచ్చిందా సిట్ ఏమైనా ముందే చూసుకొని అవసరం లేదండి సుమోటగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకోటి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం స్టేట్ పోలీస్కి రెస్పాన్సిబిలిటీ టు డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఆ సెక్షన్ సిక్స్టీ సిక్స్లో నోటిఫై చేసిన ఏజెన్సీలు ముప్పై నలభై ఏజెన్సీలు ఉంటాయి దాంట్లో స్టేట్ పోలీస్ కూడా ఒక ఏజెన్సీ ఆ నోటిఫికేషన్లో వారికి ఏదైనా సరే సమాచారం వచ్చి ఏదైనా ఇన్వెస్టిగేషన్లో డబ్బులు ఇన్వాల్వ్ మనీ లాండరింగ్ ఉంది అంటే దే కంపల్సరీ హ్యావ్ టు షేర్ ఇన్ఫర్మేషన్ విత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే ఇప్పుడు సైబ్రాబాద్లో డేటా చోరీ కేసు వచ్చింది అందులో కూడా మనీ లాండరింగ్ వచ్చే అవకాశం అనిపిస్తుంది వచ్చేసింది ఆల్రెడీ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈడీ ఆల్రెడీ వచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఫైల్స్ తీసుకుని వెళ్ళింది సార్ ఇటువంటి కేసుల్లో కంప్లూడ్ ఏమి వస్తుందండి జనరల్గా అంటే ఓన్లీ పేపర్లో మీడియాలో హడాబడితే వస్తుందా లేదు లేదంటే దీ విషయంలో కూడా చెప్పాలంటే మన దేశంలో ప్రాబ్లం ఏమైందంటే ట్రయల్ బై మీడియా ట్రయల్ బై రాజకీయ నాయకులు అపోజిషన్ పార్టీస్ ఎక్కిపోతుంది ఈ కేసు మొదలైనప్పటి నుంచి మీరు గమనిస్తే సరే ఎవరో వ్యక్తులు దాంట్లో పనిచేసేవారు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఈ పేపర్లను లీక్ చేసి అమ్ముకున్నారు అని దగ్గర మొదలైంది మొదలై ఇంకోటి ప్రజలందరూ తెలియదు ఏంటంటే దీంట్లో సిట్ పైన ఏదో అభి అభియోగాలు వేస్తూ ఇది మేనేజ్డ్ ఏజెన్సీ అది అని చెప్తున్నారు దీనికి క్లారిఫికేషన్ ఏంటిదంటే జనరల్గా సిట్ అంటే ఒక పర్టికులర్ క్రైమ్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ చేస్తుంది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్ కొనుగోలు కేసులో బట్ ఇక్కడొచ్చే వరకు సిట్ అంటే ఇది స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ సిట్ కాదండి మన హైదరాబాద్లో క్రైమ్ జరిగితే క్రైమ్ జూడిక్షన్ అనేది సిసిఎస్ అని ఉంటుంది సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిట్ అనేది సిసిఎస్లో ఒక విభాగం మాత్రమే సో ఈ సిట్ని స్పెషల్గా కాన్స్టిట్యూట్ చేసి ఈ సిట్టెడ్ అయిన ఏఆర్ శ్రీనివాస్ గారిని ప్రభుత్వం సెపరేట్గా కాన్స్టిట్యూట్ చేసి ఏది ఏలేదు అపోజిషన్ వారు చెప్తున్నట్టు ఇది సిసిఎస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిసిఎస్కి ఆయన ఇన్ఛార్జ్ ఆఫీసర్ సిసిఎస్లో సిట్ అనేది ఒక వింగ్ ఒక పార్ట్ సో దీనికి ఏం కొత్త జీవో కొత్త కాన్స్టిట్యూట్ చేసింది కాదు ఒకటి రెండోది వచ్చి ఇన్వెస్టిగేషన్ గురించి తెలిసిన వాళ్ళంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా సరే ఫోకస్డ్గా టార్గెటెడ్గా లింక్ తోటి వెళ్తూ ఉంటుంది ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి అపోజిషన్ వాళ్ళు మొన్నటి వరకు స్టేట్మెంట్లు ఇచ్చిన గొడవ చేసిన ఏది చేసినా వారు అనేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ రూమ్లో కాన్ఫిడెన్షియల్ సిస్టమ్లో ఉంది కాన్ఫిడెన్షియల్ రూమ్ లోకి ఎంట్రీ యాక్సెస్ పాస్వర్డ్ ఇదంతా ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి గారు అనుకుంటాం వారి దగ్గర ఉంది ఈ విచారణ మొదలైన ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పుడు ఆవిడని పిలవలేదు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని రేణుక రాజశేఖర్ అట్లా కావాలని తప్పిస్తున్నారు కావాలని తప్పిస్తున్నారు ఆవిని చేయట్లేదు ఆవిడే ఇన్ఛార్జ్ ఆవిడ దగ్గర నుంచే పాస్వర్డ్ లీక్ అయింది అనేది ఆ దీనికి నేను చెప్పేది ఏంటిదంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్టిగేషన్ అధికారి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని మొదలు పెడతారు ఇప్పుడు ముందు తెలవాల్సింది ఏంటంటే అది లాక్ ఎలాగో ఓపెన్ అయింది లాక్ ఓపెన్ చేసింది ఎవరు అతనికి ఆ పాస్వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని సో అది ప్రవీణ్ రాజశేఖర్ అని పేర్లు చెప్తున్నారు వాళ్ళని విచారించిన తర్వాత కొద్దిగా ఇన్ఫర్మేషన్ రాబడతాడు సో డిపెండింగ్ ఆన్ దట్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ అట్లా ఇప్పుడు నిన్న మొన్న ఆవిడ అనంతలక్ష్మి గారిని కూడా పిలిచి విచారించారు అనంతలక్ష్మి గారి తర్వాత సెక్రటరీ గారిని ఎవరో బోర్డు మెంబర్ లింగారెడ్డి అనుకుంటే ఆయన ఏం బట్ అపోజిషన్ వాళ్ళు అసలు మొదలు కాకముందే మొదలైన కొత్తలోనే అనంతలక్ష్మిని పిలవలేదు సెక్రటరీని పిలవలేదని సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్ళదండి లింక్ దొరకాలి దాని తర్వాత ఒకటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రస్తుతానికి అది చూస్తుంటే మాత్రం ప్రాపర్గానే పోతుంది ఇప్పుడు నెక్స్ట్ చైర్మన్ గారిని కూడా పిలుస్తారు అని చెప్తున్నారు దాని రిలవెన్స్ ఏంటిదంటే ఈ పేపర్ లీక్ పేపర్ ఒకటి ఆ కాన్ఫిడెన్షియల్ రూమ్ రూమ్ లోపల ఉన్న సిస్టమ్లో ఉంది సో కాన్ఫిడెన్షియల్ రూమ్ యాక్సెస్ వచ్చి చైర్మన్ గారు సెక్రటరీ మన సెక్షన్ ఆఫీసర్ గారి దగ్గర ఉంటుంది సిస్టమ్ యాక్సెస్ వచ్చి చైర్మన్ గారి దగ్గర మాత్రమే ఉంటుంది అనేది అందరూ చెప్పేది సో డెఫినెట్గా దీనికి ఏదో వాళ్ళు ఒక కంక్లూజన్ కానీ ఒక దానికి వచ్చారు రూమ్లోకి యాక్సెస్ ఎలాగొచ్చింది అనేది రెండోది ఇప్పుడు చైర్మన్ గారిని పిలిస్తే సిస్టంలోకి లోకి యాక్సెస్ ఎలాగొచ్చిందనేది తెలుస్తుంది ముందే పిలవలేదు పిలవలేదు అంటే అందరిని ముందు పిలవారు మీకున్న అనుభవం ప్రకారం సిట్ ప్రాపర్ ఇంగ్లీష్ వెళ్తుంది ఇప్పటికైతే చూస్తామంటే మొన్ననే అనంతలక్ష్మి గారిని ఏదైతే అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ పిలవలేదు పిలవలేదు అన్నారు పిలిచారు సరే ఒకవేళ దర్యాప్తులో అనంత లక్ష్మి గారి రోజు తర్వాత ఇంకెవరి రోల్ బయటపడింది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ సిట్లో ఉన్న ఫోన్ వన్ ట్వంటీ అదే ఇంప్లిమెంట్ అవుతుందా లేదు ఆల్రెడీ కాన్ఫిడెన్షియల్ యాక్ట్ ఒకటి ఉంది దాని ప్రకారం దర్యాప్తు చేస్తారు కాన్ఫిడెన్షియల్ యాక్ట్ ఏముండదండి దీంట్లో ఎవరైతే దాంట్లోకి అన్అథరైజ్డ్గా ఇల్లీగల్గా యాక్సెస్ పొందారో వారి దగ్గర విచారించి ఇది అని తెలుసుకోవడము దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఆ పాస్వర్డ్ ఉన్న వ్యక్తి అంటే అనంతలక్ష్మి గారిని కన్ఫర్మ్ చేయడము క్రాస్ ఎగ్జామ్ చేయడము చేసి తెలుసుకోవడం అంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అతనికి లీక్ అయిన దాంట్లో ఈవిడ కాంప్లిసిటా తెలిసిపోయిందా లేదా నెగ్లిజెన్సా లేదా రెండు కాకుండా ఎంత జాగ్రత్త పడ్డా కానీ అతనే దొంగలించాడని తెలియాలి దాన్ని బట్టి ఆమె పైన నెక్స్ట్ యాక్షన్ ఓకే మీరు అన్నట్లుగా మూడు పాటలు కనిపిస్తున్నా అండి నెగ్లిజెన్సీ అంటే ఏ సెక్షన్ వస్తుంది నెగ్లిజెన్సీ ఉంటే క్రైమ్లోకి రాదండి కానీ క్రైమ్కి ఇంపార్టెంట్ మెన్స్ మెన్సిరియా ఉండాలి ఇంటెన్షన్ నెగ్లిజెన్స్ వస్తే డిపార్ట్మెంట్ చర్యలు డిపార్ట్మెంట్ యాక్షన్ డిపార్ట్మెంట్ యాక్షన్ ఇవ్వండి బట్ ఆ నెగ్లిజెన్స్ వెనకాల ఉద్దేశం ఏంటిది అనేది కనిపెట్టడమే ఇన్వెస్టిగేషన్ ఓకే నెగ్లిజెన్సీ అంటే అందులో ఆమె చేసే మిస్టేక్ వల్ల ఇంతమంది జీవితాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి క్రైమ్లో రాదు డిపార్ట్మెంట్ యాక్షన్ నెగ్లిజెన్స్ ఉంటే ఆ యాక్షన్లు వేరే ఉంటాయి అంటే త్రీ నాట్ ఫోర్ ఏ లాంటివి అంటే డ్రైవింగ్ దీంట్లో కూడా రావు 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 ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు పేపర్ లీక్ కేసులో ఈడీ దర్యాప్తులు ఏం సాధించిపోతుందండి ఈడీ చూసేది ఓన్లీ మనీ ట్రైలేదు సరిగా ఇక పెద్ద తలకాయలు ఉన్నాయి చిన్న తలకాయలు ఉన్నాయో మనకు తెలియదు అవి ఉన్నవన్నీ మనీ అంటే ఈడీ దగ్గర టూల్స్ ఎక్కువ ఉంటాయండి ఇన్వెస్టిగేషన్ డబ్బులకు సంబంధించి కాబట్టి సో వాళ్ళు ఏ బ్యాంకర్నైనా పిలవచ్చు ఏ ఏజెన్సీనైనా పిలవచ్చు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈడీ ముందు అటెండ్ అయిన వాళ్ళందరూ చెప్పాల్సిందే నిజం చెప్పాల్సిందే సంతకాలు పెట్టాల్సిందే ఓకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో మారుమవుతున్న ఈడీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది ఇక్కడ పేపర్ లీక్ కేసులో తన దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఈడీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళి దానికి మూలాలు తెరుచుకుంటుందని తెలుసుకుంటుంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఎందుకంటే ఈడీ దగ్గర టూల్స్ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా సెక్షన్ ఫిఫ్టీలో ఈడీ దగ్గరకు వచ్చిన వాళ్ళు తప్పైనా చెప్పకూడదు చెప్పినా కేసే చెప్పకపోయినా కేసు కాబట్టి ఈడీ దాని దాని పరిధి దాటి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో డబ్బులు ఎవరి చేతులు ఎవరి దగ్గర చేతులు మారి బ్యాంకుల రోల్ ఎక్కడ అనే విషయాన్ని పూర్తిగా తెలుస్తుంది రాజు రాజీవ్ రెడ్డి గారు ఇది పేపర్ లీక్ కేసులో ఇటు రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం